नमस्कार एलआरटी न्यूज को स्वागत संघ संस्कर्त ज्योतिराव पूले को बोयिनपल्ली मंडल प्रजा परिषत् कार्यालय घनंगा निवाळुलु अर्पिंचिंदी। एंपीपी पर्लपल्ली वेणुगोपाल आध्वर्यंलो सोमवार रोजुन कार्यालयंलो जरिगिन कार्यक्रमंलो आयन चित्रपटानिकी पूलमालनु वेसि निवाळुलनु अर्पिंचारु। రాజన్న శ్రీశైల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు। ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ పూలే సామాజిక కార్యకర్తగా సంఘ సంస్కర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి బాటలు వేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు। వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త పూలే అని కొనియాడుతూ ప్రతి వర్గానికి ఎదిగే హక్కు ఉండాలని తప్పించిన వ్యక్తి అని రానున్న తరాలకు పూలే సావిత్రిబాయిల జీవితం స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు। కార్యక్రమంలో ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ఏపీఓ సబిత, టీఏ గంగజల, సీనియర్ అసిస్టెంట్ ఆరిఫ్ తో పాటు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, రైత సమన్వయ సమితి అధ్యక్షులు కొనగడి లచ్చిరెడ్డి, ఎంపీటీసీ ఉపేందర్, నేతలు సంబా లక్ష్మీరాజం, గుంటి శంకర్ తదితరులు హాజరయ్యారు। రుగ్మతలను తొలగించి సభ సమాజం సమసమాజ స్థాపనకు వారు ఏదైతే పునాదులు వేసిర్రో వారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళి మరి మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ మహనీయుల యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా మన తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకొస్తారు కాబట్టి మరి వారి యొక్క ఆశయాలను మనం కొనసాగిద్దామని అదే వారికి ఘనమైన జయంతి మరి అన్ని నివాళి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని అర్థిస్తూ జై తెలంగాణ। సామాజిక కార్యకర్తగా భారతదేశంలో అనగారిన వర్గాలకు విద్యావ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తిగా పేరుగాంచిన మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు పలు మండల కేంద్రాలలో జరిగిన కార్యక్రమాల్లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు। దీనిలో భాగంగా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। రుద్రంగి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప మేధావి పూలే అని పేర్కొన్నారు। అనగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్తగా ప్రజల గుండెల్లో నిలిచారని, విద్య వలనే ప్రజల బ్రతుకులు మారుతాయని, ప్రతి ఒక్కరికి గురుగా మారిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ జ్యోతిరావు పూలే గురువు అయ్యారని పేర్కొన్నారు। ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని సందర్భంగా ఎంపీపీ జెడ్పీటీసీ పిలుపునిచ్చారు। కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ శంకర్, ఆలయ చైర్మన్ కుమరశంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ, ఎస్సీసీఎల్ విభాగం అధ్యక్షుడు సింగారపు గంగారెడ్డితో పాటు తదితరులు హాజరయ్యారు। తమదైన శైలిలో మహిళలు వారి ప్రగతిని చాటుకుంటున్నారంటే కారణం ఇలాంటి మహనీయుల వల్లనే అని తెలియజేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం అంటే మాకు మేము ప్రగతికి పట్టం పుచ్చుకోవడానికి మేము కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా భావిస్తూ మేము చాలా అదృష్టంగా భావించుకుంటూ ఇలాంటి మహనీయుల యొక్క జయంతులు కానీ వర్ధంతులు కానీ మన ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు ఎప్పుడు కూడా జరుపుకుంటామని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి జెడ్పీటీసీ గారికి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చైర్మన్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ। మరి ఈరోజు గౌరవ పూజ్యులు మహనీయులు జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। వారు గొప్ప సంఘ సంస్కర్త, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల కోసం వారు చేసిన కృషి ఏదైతే ఉందో నిజంగా గొప్ప విషయం। ఎంపీఓ గారికి, అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారికి ఇక్కడ విజయసాగర్ కూడా పేరు పేరున వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోరు రాజధాని ఢిల్లీకి చేరుకుంది। దీనిలో భాగంగా ఢిల్లీ కేంద్రంగా సోమవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్ష కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గంతో పాటు సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు। రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్
రావతి తప్పు మాధవి రాజ్ తో పాటు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి, టిఆర్ఎస్ జిల్లా శాఖ అధ్యక్షులు తోట ఆగయ్య తన కార్యకర్తలతో కలిసి ధర్నా దీక్ష కార్యక్రమానికి తరలి వెళ్లారు. తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి వరిధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రోజున దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం రోజున ధర్నా చేపట్టామని, ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నేతలు తరలివచ్చి విజయవంతం చేశారని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వివక్ష లేని సమాజ స్థాపన కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదాయ కాంప్లెక్స్ ఆవరణలో సోమవారం రోజు జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఎస్పీ రావు వెగ్డి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, కిమ్యా నాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరు శంకరయ్య, ఆర్డీఓ శ్రీనివాసరావు, బీసీ అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి తదితరులు ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే అని, దళిత బహుజన జనార్దన కోసం జీవితకాలం పూలే అవిశ్రాంతంగా శ్రమించారని పేర్కొంటూ రానున్న తరాలకు పూలే సావిత్రిబాయిల జీవితం స్ఫూర్తినిస్తుంది అని తెలిపారు. వచ్చేసిన నాయకులందరికీ, అలానే ఇక్కడికి వచ్చేసిన అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సెలబ్రేట్ చేసుకున్నది నాకు చాలా ఆనందం కలగజేస్తుంది. రానున్న తరాలన్నిటికీ కూడా మహాత్మా జ్యోతిబా పూలే ఇన్స్పిరేషన్, ఆయన జీవితం, ఆయనది సావిత్రిబాయి పూలే ఇద్దరి జీవితం కూడా మనందరికీ చాలా ఆదర్శం. మనం ఏ రోజు కూడా వారు చెప్పినది, వారు ఆచరించి చూపించినది మనం మరవకూడదు. సమాజంలో అందరం సమానమే అనే గొప్ప మెసేజ్ అండ్ అందరికీ శిక్షణ ఉండాలి. ప్రతి వర్గానికి ఎదిగే హక్కు ఉంది శిక్షణ అనేసి ఆయన చేసినవి చెప్పాలంటే ఒక చాలాసేపు పడుతుంది. అవకాశం ఇచ్చినందుకు, అలానే ఈ కార్యక్రమం మంచిగా ఏర్పాటు చేసినందుకు బీసీ డెవలప్మెంట్ శాఖకి నా అభినందనలు తెలియజేస్తూ, వచ్చేసిన ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దిగుంట గ్రామం దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ సశక్తికరణ్ అవార్డుకు ఎంపిక కావడం సంతోషకరంగా ఉందని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీపీగా మండలంలోని గ్రామం అయిన మద్దిగుంట దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషకరంగా ఉందని ఎంపీపీ జనగామ శరత్ రావు పేర్కొన్నారు. గత 3 సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు పాలకవర్గం, అధికారులు సమిష్టి కృషి ఫలితంగా మద్దిగుంట గ్రామ ప్రజల సహకారంతో జాతీయ స్థాయి అవార్డుకు తీసుకురావడే స్థాయికి వెళ్లడం సంతోషకరమని, అవార్డు తీసుకోవడం సంతోషకరంగా ఉందని పేర్కొంటూ దీనిలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులన్నింటిలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్ల ప్రోత్సాహం మరవలేదని, మండలంలోని అన్ని గ్రామాలు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు కోరారు. ఇవాళ జిల్లా 33 జిల్లాల్లో మన సిరిసిల్ల జిల్లాకే జిల్లా పరిషత్కు రావడం కూడా చాలా సంతోషం. అలాగనే మేము వ్యక్తిగతంగా మద్దిగుంట గ్రామానికి రావడం కూడా చాలా సంతోషదాయకం. అవార్డు వస్తే మనం చేసే దానికి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు వీలైతుంది. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన మా గ్రామ ప్రజలు, అధికారులు, అలాగనే మా యొక్క గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, పేరు పేరిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళందరి సహకారం ఉంటేనే ఒక మంచి పని చేయాలంటే. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న యువతి యువకులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావుతో పాటు స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు కోరారు. ముస్తాబాద్ మండలానికి చెందిన ఉద్యోగులలో
ఉద్యోగ సాధనలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పలువురికి ఆదర్శంగా నిలవాలని స్థానిక ఎస్ఐ వెంకటేశ్వరులతో పాటు ఎంపీపీ జనగామ శరత్రావులు ఆకాంక్ష వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాలకు అందించే శిక్షణ శిబిరాన్ని వారు సోమవారం రోజున సందర్శించారు. కానిస్టేబుల్స్ మరియు ఎస్ఐ అండ్ గ్రూప్ 4 గ్రూప్ 2 కి కోచింగ్ గురించి ఇద్దామని చెప్పేసి ఇక్కడ ముసావద్ మండలం నుంచి ఎంపీపీ గారు ఇక్కడ క్లాసులు పెట్టించి చేపిస్తూ ఉంటున్నారు. అదేవిధంగా మేము కూడా ఇక్కడ పీఈటీ చేపించి ఆ క్లాసులు పంపించే విధంగా మానిటరింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది 14-15 తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ గ్రౌండ్ మాత్రానికి స్టార్ట్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. ఇది కంటిన్యూషన్ అందరూ ఇంకా మండలంలో ఎవరైనా ఉన్నా కానీ ఇంటర్మీడియట్ అయిపోయి ఎవరైనా ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటే ఈ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి పోలీస్ స్టేషన్లో కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క పేర్లు ఇచ్చేసి ఈ యొక్క కోచింగ్కి అందరూ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర పెట్టిన సంగతి కూడా మనందరికీ తెలుసు. మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు దాదాపు 628 పోస్టులు ఉన్నాయి. ఎన్ని రకాలు వాటికి మేము గతంలో కూడా చెప్పినాం. మన వీలైనంత వరకు మన మండలంలో కానీ మన చుట్టుపక్కల పిల్లలకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చే విధంగా మన వంతు సహకారం చేయాలని అనుకున్నాం. గతంలో కూడా కేటీఆర్ సార్ పేరు మీద కోచింగ్ సెంటర్ పెట్టినాం. అప్పుడు దాదాపు అన్ని రకాల ఉద్యోగాలు 28 మందికి కూడా రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మండలంలో ఉన్న అందరినీ కూడా ఏదైతే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవాలని ఉద్యోగం కొట్టాలని సంకల్పం ఉండి డబ్బులకు ఇబ్బంది అయ్యి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రూములు తీసుకొని వ్యయ ప్రయాసాల కోర్చే ఇబ్బంది పడుతున్న తరుణంలో అవన్నీ వద్దు, మేమే చూసుకుంటాం. మా మండలంలోనే మంచి నాణ్యమైన కోచింగ్ ఇప్పించి వారికి పూర్తి సహకారం ఇప్పించి ఇక్కడనే వారికి అన్ని విధాలుగా తర్ఫీజ్ చేసి ఉద్యోగం ఇప్పించాలనేది మా ఆశాభావం. కాబట్టి ఒక మీ ఉద్యోగం వస్తేనే మాకు సంతోషం. మాకు కావాల్సింది ఏం లేదు. ఇక్కడనే ఈసారి కోచింగ్తో పాటు భోజన వసతి, స్టడీ మెటీరియల్ కూడా పోయినసారి ఇచ్చాం, ఈసారి కూడా స్టడీ మెటీరియల్ ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం తొందరలోనే. ఇవన్నీ అవకాశాలను వినియోగించుకొని ఎస్ఐ గారి సహకారంతో స్ఫూర్తితో మనం పోయినసారి 20 యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పోటా పోటీ విధానాలతో తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి చేరుకుందని భారతీయ కిసాన్ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతుల వద్ద నుండి బేషరతుగా ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎల్లారెడ్డిపేట ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం రోజున వరిధాన్యం కొనుగోలు విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేసినట్లు జిల్లా అధ్యక్షులు నిమ్మ నారాయణ రెడ్డి తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడు రాగుల ఎల్లారెడ్డి, మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుడాటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పలువురు సోమవారం రోజున కార్యాలయం తరలివెళ్లి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లయితే భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో బందారపు లక్ష్మారెడ్డి, మెడుసు లక్ష్మారెడ్డి, గుడాటి రామరెడ్డి, సాధు మల్లారెడ్డి, మార్పు రాజు, ద్యాప దేవయ్య, మర్రి శ్రీనివాస్, రేపాక రామచంద్రం, కొండె భాస్కర్ రెడ్డి, మురళీధర్ తదితరులు ఉన్నారు. ఇవి ఇప్పటి వరకు ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి రేపటి వార్తలను మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.